हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। ई रोज वच्चेसी ओक चिन्न व्लॉग अन्नमाट। ई व्लॉग वच्चेसी आल्मोस्ट 2 डेस व्लॉग, ओके व्लॉग लो उंटदी अंड चाला पेद्दगा कूडा उंडदन्नमाट। अंड ई व्लॉग अनेदी एला चिन्न चिन्न क्लिप्स अयिते रिकॉर्ड चेशानु कानी हैदराबाद नुंडी बेंगळूरु वेल्लेटप्पुडु अयिते रिकॉर्ड चेयलेदु। रिटर्न वच्चेटप्पुडु अयिते చిన్న చిన్న క్లిప్స్ అయితే చేశాను, ఎందుకంటే మంత్రాలం రూట్లో అండ్ మేము ఫ్యామిలీతో వెళ్ళాను కదా, అంతవరకు పర్ఫెక్ట్గా చేయలేదు, అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ప్రజెంట్ నేను NH 44 పైన అయితే ఉన్నా. ఇప్పుడు బెంగళూరు నుంచి కసాపురం అయితే వెళ్తున్నాము, కసాపురం నుంచి అలాగే మంత్రాలం వెళ్తున్నాం అనమాట. బెంగళూరు హైవే నుంచి స్ట్రైట్గా గుత్తి రోడ్ తీసుకోవాలా లేదా అనంతపూర్ నుంచి ఇంకో రూట్ ఉందంట, ఆ రూట్ ఏదో నాకు కూడా అంత ఐడియా లేదు, గూగుల్ అయితే చూపెడుతుంది, ఆ రూట్ను అయితే ఫాలో అయిపోతుందా. వెళ్దాం పదండి, లెట్స్ గో టు ఫస్ట్ కసాపురం. ప్రజెంట్ అయితే చిక్ బల్లాపూర్ దగ్గర అయితే ఉన్నాం మేము. ఓకే, ప్రజెంట్ అయితే మేము చిక్ బల్లాపూర్ దగ్గరలో అయితే ఉన్నాము. ముందర చూస్తున్నారా TSRTC బస్సు, మెల్లగా వాన అయితే స్టార్ట్ అయ్యింది, చినుకులు పడుతున్నాయి అన్నమాట. ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు ఆగుతుందో మనకి ఐడియా లేదు. అండ్ ప్రస్తుతానికైతే ముందర TSRTC గరుడా ప్లస్ చూస్తున్నారా, నేను ప్రజెంట్ 90 to 100 క్రూజ్ చేస్తున్న, బస్ కూడా సేమ్ 90 to 100 క్రూజ్ చేస్తుంది. యాక్చువల్గా మేము ఒక మైనస్ ఏంటంటే, కార్లో 100 వెళ్తే బస్ వాళ్ళ దాంట్లో అంటే ఓలో బస్సు బస్సెస్ దాంట్లో 90 వెళ్ళినట్లు అనమాట. ఇప్పుడు ఆ బస్సు 80 వెళ్ళినా కూడా మనము 95 వెళ్ళినా ఒకటే అనమాట. ఆల్మోస్ట్ కొంచెం వేరియేషన్ ఉంటుంది, వీల్ రొటేషన్లో వేరియేషన్ ఉంటుంది, కానీ బస్సెస్ది అయితే ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా చూపెడుతుంది, కానీ కార్ది అయితే కొంత తేడాగా చూపెడుతుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే గూగుల్ మ్యాప్స్లో అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేను 110 వెళ్ళే వరకు దాన్ని ఓవర్టేక్ చేశాను అనమాట ఇప్పుడు. అండ్ ఈ వీడియోలో ఒక చిన్న ప్రమోషన్ ఏంటంటే, ఎవరైనా యూకే వెళ్ళి స్టడీ అండ్ జాబ్ చేయాలనుకుంటే ఈ కింద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, మోర్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. అండ్ నాన్ ఐటీ చూస్తూ చూస్తూనే నేనైతే ఆల్మోస్ట్ అనంతపూర్ క్రాస్ అయ్యి బళ్ళారి హైవే అయితే తీసుకున్నాం అనమాట. ఈ రూట్ ఎందుకు తీసుకున్నామంటే నాకు ఒకరు సజెస్ట్ చేశారు, అనంతపూర్లో ఒక అన్న ఉంటారు కదా, ఆ అన్న అయితే సజెస్ట్ చేశారు. అండ్ ఈ రూట్ అయితే ఉరవకొండ దగ్గర మళ్ళీ రైట్ తీసుకొని గుంతకల్ సైడ్ అయితే వెళ్ళాలన్నమాట. అండ్ దీనివల్ల కసాపురం కొంచెం దగ్గర అవుతుంది. అండ్ ప్రజెంట్ చాలా బాగుంది, హైవే అయితే సూపర్ ఉంది. ప్రజెంట్ అయితే ఒక 100 110లో అయితే క్రూజ్ చేస్తున్నాం అనమాట, నాన్ స్టాప్గా సూపర్ అయితే సూపర్ ఉంది రోడ్. సింగిల్ రోడ్ ఇలా ఉంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ మన ఆల్మోస్ట్ మెయిన్ హైవేస్ అయితే ఆల్మోస్ట్ ఇట్లా అయితే చేంజ్ అయిపోతున్నాయి. అండ్ ఇది వచ్చేసి టోల్ రోడ్ అనమాట, టోల్ ట్యాక్స్ కూడా ఆల్మోస్ట్ 50 రూపీస్ 40 రూపీస్ అయితే ఉందన్నమాట. అండ్ ప్రజెంట్ అయితే ఈ హైవే వచ్చేసి నేషనల్ హైవే, గోవా వెళ్ళాలన్నా హుబ్లీ వెళ్ళాలన్నా ఈ రూటే అనమాట ఇంపార్టెంట్ అనంతపూర్ నుంచి. దీంట్లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే చాలా భయంకరంగా టర్న్స్ ఉన్నాయి, అది తప్ప ఇంకా మిగతాది ఏం లేవు. స్పీడ్ బ్రేకర్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అనమాట, ఓన్లీ రంబుల్ స్ట్రిప్స్ ఉన్నాయి, అది కూడా అంత హార్డ్గా లేవు హైదరాబాద్లో ఉండేటట్లు. కానీ కొంచెం ఈ టర్నింగ్స్ దగ్గర కొంచెం ర్యాష్గా వస్తున్నారు, అదొక్కటి మనం చూసుకొని కొంచెం జాగ్రత్తగా ట్రావెల్ చేయాలన్నమాట. ఈ రూట్లో ఒక టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్ కూడా చాలా ఫేమస్ టెంపుల్ అంట. ఇప్పుడే టోల్ గేట్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా, ఇంకా టోల్ గేట్ అయితే వచ్చేసింది, చిన్న టోల్ గేట్ అనమాట. అండ్ రోడ్ ఈ లెవెల్లో మెయింటెనెన్స్ ఉంటే బాగుంటే టోల్ గేట్ కట్టడం కూడా బాధ అనిపించదు అనమాట. అండ్ ఇది వచ్చేసి చిన్న టోల్ గేట్, ఎంతో 50 to 60 రూపీస్ ఛార్జ్ చేశారు, నాకు అంత ఐడియా లేదు. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి బళ్ళారి వచ్చేసి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ ఎంతో ఉంది, ఎక్కువ కిలోమీటర్స్ లేదనమాట. అండ్ ఉరవకొండ వచ్చేసి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇక్కడ ఏదో వర్క్ అయితే చేస్తున్నారు లెఫ్ట్ సైడ్లో, ఎలక్ట్రీషియన్ వర్క్, పెద్ద పెద్ద లైట్లు అయితే పెడుతున్నారు. అది ఉంటుంది కదా 4 రోడ్స్లో చౌరస్తాల్లో పెడతారు కదా పెద్ద లైట్స్, 4 సైడ్స్ కవర్ అవ్వాలని అదైతే పెట్టేస్తున్నారు. అండ్ ఈ రూట్లో అయితే కర్ణాటక వెహికల్స్ ఉన్నాయి, ఓ రేంజ్లో వస్తున్నాయి అనమాట, ముందుకు వచ్చి ఇట్లా కిస్ పెట్టినట్లు ముందుకు వచ్చి కట్లు కొడుతున్నారు. మనం కూడా తక్కువ ఏం కాదులే, మనం కూడా అదే రేంజ్లో అయితే రిప్లై ఇస్తున్నాం. అండ్ ప్రజెంట్ చూడొచ్చు నా కారు ముందున్న కార్ వరకే అది ఫాస్ట్టాగ్ అయితే బంద్ అయిపోయింది. ప్రజెంట్ అయితే అతని కారు నా కారు అయితే స్కాన్ చేస్తున్నాడు అనమాట, దీన్నే అంటారు బ్యాక్ టైం అని. ఇంతసేపు స్కాన్ చేసింది ఆ ముందర ఉన్న కార్కి, నా కార్కి ప్రాబ్లం అయితే స్టార్ట్ అయింది అనమాట. మళ్ళీ స్కాన్ చేయించుకొని వెళ్ళిపోతున్నాం.
ఈ రోడ్స్లో ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే టర్నింగ్లోనే ఊర్లు అయితే వచ్చేస్తున్నాయి, ఆ ఊరు బయట స్పీడ్ బ్రేకర్లు కూడా ఉండట్లేదు. మార్నింగ్ టైం అయితే మేనేజ్ చేయొచ్చు కానీ నైట్ టైం అయితే చాలా కష్టం మేనేజ్ చేయడం. చూడండి ఎట్లా వెళ్తున్నారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం హెవీ స్పీడ్లో వస్తుంటాము, సడన్గా బ్రేక్ వేసినా కొన్ని బండ్లు అయితే కంట్రోల్ అవ్వవు అన్నమాట. అండ్ ఈ టర్న్స్ దగ్గర కొంచెం ఈ ఊర్లు ఉన్న ప్లేసెస్లో కొంచెం స్పీడ్ బ్రేకర్స్ పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఆటోమేటిక్గా ఊరు బయట నుంచి బండ్లు స్లో అయి స్పీడ్ అయితే పికప్ చేసుకుంటాయి అన్నమాట. ఎందుకంటే ఆ రంబుల్ స్ట్రిప్స్ ఎవరు ఆపరు మ్యాక్సిమమ్. ఇండియాలో అయితే ఆ రంబుల్ స్ట్రిప్స్ వేస్తే ఈజీగా 90-100లో అయితే వెళ్ళిపోతుంటారు. ముందరు ఉన్నాడు చూడండి ఎలా వెళ్తున్నాడు. టర్న్స్ ఒకటి చాలా భయంకరం ఉన్నాయి రోడ్లో. గుంతకల్ నుంచి ఎమ్మిగనూరు వచ్చే రోడ్ అయితే ఇంత భయంకరంగా ఉంది, అది ఉరవకొండ రోడ్ కూడా చాలా భయంకరంగా ఉండే. అండ్ ఇది వచ్చేసి స్టేట్ హైవే అంట, ఆల్మోస్ట్ ఊర్లలో నుంచి ఇలా తీసుకెళ్తుంది, ప్రతి ఒక్క మూల ఇలా 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 తీసుకెళ్తుంది అనమాట. యాక్చువల్గా ఇది స్టేట్ హైవే అని చూపెట్టింది, స్టేట్ హైవే అంటే ఎంత బాగుంటుందా అని చెప్పేసి వచ్చేసిన చూడ ఎంత భయంకరంగా ఉందో. అండ్ లిటరలీ ఊర్లలో అయితే చాలా చిన్న రూట్ ఉంది, ముందరగానే ఇంకో కార్ వచ్చినా కూడా కష్టమే, బస్ వచ్చినా కష్టమే, ఈ రేంజ్లో అయితే ఉందన్నమాట. ఈ రూట్లో బస్ రూట్ అంటే ఆర్టీసీ బస్సు వాళ్ళు ఎలా వెళ్తారో, ఆ పెద్ద బస్సులను ఎలా దిప్తారో వాళ్ళకే తెలియాలి. అండ్ ఇప్పటికైతే హెట్రిక్ ఇరిటేషన్ అయితే వస్తుంది నాకు, ఎందుకురా బాబు ఈ రూట్లో వచ్చినా అని అనిపించింది. ఇంత తొందర ఎమ్మిగనూరు వస్తే అంత మంచిది, ఎందుకంటే ఎమ్మిగనూరు నుంచి పెద్ద రోడ్ ఉంటుంది అని అయితే నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఉర్వకొండ నుంచి గుంతకల్, గుంతకల్ నుంచి కసాపురం, కసాపురం నుంచి ఎమ్మిగనూరుకి అయితే వచ్చినాం అనమాట అర్ధ ఎండ్. ఆ మధ్యలో క్లిప్స్ అయితే రికార్డ్ చేయలేదు, ఆ మధ్యలో రోడ్ ఉండేది ఒక రేంజ్లో ఉండేది, చూపించడానికి ఏమో స్టేట్ హైవే అని చూపించేది, చిన్న రోడ్, ముందర వెహికల్స్ వస్తే రోడ్ దిగాల్సి వస్తుండే అనమాట. అంత భయంకరం అంటే అంత భయంకరంగా ఉండే. అండ్ రోడ్ దిగాల్సిన ప్లేస్లో కూడా మట్టి ఎక్కువ ఉండేది కాదు, పెద్ద పెద్ద గుంతలు ఉండేది. లిటరలీ నా కార్కి అయితే 2 సార్లు కింద కర్రం తగిలింది, చాలా ఇరిటేట్గా ఫీల్ అయినా. నాకు కొన్నిసార్లు ఏమనిపించింది అని రిటర్న్ మళ్ళీ గుత్తికెళ్ళి హైవే ఎక్కి మళ్ళీ కర్నూలు వెళ్ళి కర్నూలు నుంచి మంత్రాలయం వద్దామా అని అనిపించింది. మా కారులో ఉన్న వాళ్ళు అయితే ఒక రేంజ్లో కక్కుకుంటూ అయితే కూర్చున్నారనమాట. అండ్ అవన్నీ రికార్డ్ అయితే చేయలేదు. కసాపురం అయితే మిస్ అయినా డైరెక్ట్ ఇంకా ఎమ్మిగనూరు నుంచి రోడ్ బాగుంటుంది కాబట్టి ఎమ్మిగనూరుకి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ కమ్మింగ్ టు ఎమ్మిగనూరు వచ్చేసి ఒక చిన్న సిటీ అనమాట, అంటే టౌన్ అనమాట కర్నూలు డిస్టిక్లో. ఇది వచ్చేసి కూడా ఆదోని కర్ణాటక బార్డర్లోనే ఉంటుంది, మంత్రాలయం కూడా కర్ణాటక ఆల్మోస్ట్ బార్డర్ దగ్గర ఉంటుంది, ఆల్మోస్ట్ ఇది పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. అండ్ ప్రజెంట్ అయితే చూడండి ఇక్కడ ఉన్నాయి స్పీడ్ బ్రేకర్లు. అండ్ ఇక్కడ నుంచి తొందర మనం వెళ్ళిపోదాం టు మంత్రాలయం. మంత్రాలయం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 18 కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇక్కడ నుంచి. లాస్ట్ నైట్ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయి మంత్రాలయంలో రూమ్ తీసుకోగానే నేనైతే ఇంకా టైర్డ్ అయిపోయి పడిపోయినా. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత ఈ చిలకతో అయితే చాలాసేపు ఆడుకున్నాం అనమాట, జాతకం చూపించుకుంటే వద్దన్ను కూడా మేము ఆడుకున్నాం. అండ్ ప్రస్తుతానికి అయితే మళ్ళీ ఇప్పుడు కుర్వాపూర్ అయితే వెళ్తున్నాం, కుర్వాపూర్ చాలామందికి తెలియదు. అండ్ ఇక్కడ చూడండి హైలైట్, ఇక్కడ కొంచెం దూరం వెళ్ళగానే రివర్ వస్తుంది, తుంగభద్ర రివర్ వస్తుంది. తుంగభద్ర రివర్ దాటంగానే మళ్ళీ కర్ణాటక వస్తుంది. కర్ణాటకలో ఒక 50-60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మళ్ళీ కృష్ణా రివర్ దాటంగానే మళ్ళీ యుల్ బీన్ తెలంగాణ అనమాట. ఇక్కడ తెలుగు, అక్కడ కన్నడ, మళ్ళీ అక్కడ మళ్ళీ తెలుగు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మంత్రాలయం టు రాయచూర్ వెళ్ళే తుంగభద్ర బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ అయితే రీసెంట్గా అంటే 2011-12లో అలా మళ్ళీ రెనోవేట్ చేశారనమాట. ఈ ప్లేస్లో ఒక బ్రిడ్జ్ ఉండేది, 2009లో వచ్చిన ఫ్లడ్స్కి అయితే మొత్తం కొట్టుకుపోయింది, మళ్ళీ కొత్త బ్రిడ్జ్ అయితే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు తుంగభద్ర రివర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు. అండ్ ఈసారి అయితే కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ చేశారు, కొంచెం డిఫరెంట్గా అయితే కన్స్ట్రక్ట్ చేశారనమాట. హియర్ ఐ వెల్కమ్ యూ టు బ్యాక్ టు కర్ణాటక అనమాట. కర్ణాటకలో ఎప్పుడు ఒక 50-60 కిలోమీటర్స్ ట్రావెల్ చేద్దాం అనుకున్నాం కానీ కుర్వాపూర్ వెళ్ళాలి కదా, మనం ఒక డిఫరెంట్ రూట్ తీసుకొని ఒక రేంజ్లో ఎక్కడెక్కడికో తిరిగాము, ఒక అడ్వెంచర్ ట్రిప్ అయితే అయ్యింది చూడండి. రాయచూర్ క్రాస్ అవ్వగానే మేము కొంచెం వెరైటీ రూట్ అయితే తీసేసుకున్నాము, అది గూగుల్ని నమ్ముకొని పోయినాము, అది ఎప్పటికీ నమ్ముకోవద్దు. అది తెలియకుండా ఆడ మట్టి అంత ఉందని అయితే నాకు తెలియదు, వెళ్ళగానే అక్కడ స్టక్ అయిపోయింది. స్టక్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి కారు ఒక అతనికి అడిగి ట్రాక్టర్ దగ్గర పోయి దానికి ఇంకో తాడు తీసుకొచ్చి కట్టి లాగి చేసే వరకు ఇంత టైం అయితే పట్టింది. అండ్ ప్రెసెంట్ అయితే మేమైతే ఈంద్రబాబు ఈ అడ్వెంచర్ అని చెప్పేసి మా కారులో ఉన్న వాళ్ళు అయితే ఇంకా చాలా
భయపడిపోయారు అనమాట. అండ్ ఇక్కడైతే ఎక్కడికో అది గూగుల్ తల్లి అయితే డైరెక్ట్ తీసుకెళ్ళింది. డెడ్ ఎండ్లో అయితే బ్రిడ్జ్ లేదు కానీ వాటర్ అయితే ఉన్నాయి కృష్ణా రివర్వి, అక్కడైతే హైలైట్. అండ్ ఈ థ్యాంక్ యూ ఫర్ దిస్ ట్రాక్టర్ అన్న అనమాట. ట్రాక్టర్ అన్న వచ్చేసి తెలుగతనే, అంటే బార్డర్ ఏరియా అనమాట, మహబూబ్నగర్ రాయచూర్ బార్డర్ ఏరియా తెలుగతనే. తెలుగు వచ్చేవారు కొంచెం ప్లస్ పాయింట్ అయింది. అయినా ఆల్మోస్ట్ రాయచూర్ సైడ్ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుగు వస్తుంది, మనకే కన్నడ రాదు. ఆ పెద్ద అడ్వెంచర్ తర్వాత ఇంకో అడ్వెంచరస్ రోడ్ అయితే వచ్చింది. చూసినారా, ఒక కారు ఒక ఆటో కూడా పోనంత ప్లేస్ అయితే ఉంది అనమాట ఇక్కడ. ఈ రూట్ వచ్చేసి రాయచూర్ కుర్వాపూర్ మీద నుంచి మా ఊరికి వెళ్ళే రూట్ అనమాట. ఎలా అంటే మీకు ఐడియా ఉండొచ్చు, జూరాల డ్యామ్కి వెళ్ళే రోడ్ అనమాట. ఇది వచ్చేసి ప్యారలల్ టు కృష్ణ రివర్ ఉంటుంది. మోస్ట్లీ అండర్ డెవలప్డ్ ఏరియా అనమాట ఈడ. రోడ్లు ఉండడమే గ్రేట్. ఈ గుంతల రోడ్లో పోతూ 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 ఉంటే ఫైనల్లీ మేము గద్వాల్ డిస్టిక్లో ఎంటర్ అయినప్పుడు అప్పుడు రోడ్ అయితే వచ్చిందనమాట. అది కూడా గుంతలు గుంతలు రోడే, అంటే తార్ రోడ్ అయితే చూశాను మేము. ఇక్కడ చూస్తున్నారా ఎంత కష్టపడుతున్నానో మీరు, ప్రతి ఒక్క ఈంచ్ ఈంచ్ చూస్తున్నాము. కొంచెం తేడా అయినా టైర్ కిందికి పోయినా ఇక పొలాల్లో ఇరుకుపోవాల్సిందే, మళ్ళీ ట్రాక్టర్ తీసుకొచ్చి పెద్ద అడ్వెంచర్ చేయాల్సిందే. ఈ రూట్లో అయితే గ్రాండెడ్ అయిన అయితే అస్సలు పనికిరాదు, మినిమం తార్ ఆర్ తుఫాన్ లాంటి బండ్లే పనికొస్తాయి అన్నమాట. లో అయితే కృష్ణా రివర్ అయితే కనిపించింది. ఆ కృష్ణా రివర్లో ముందర చూడ తొట్టెలు అయితే ఆ ఐలాండ్కి వెళ్ళాలి. ఈ రివర్ వచ్చేసి మొత్తం కృష్ణా రివర్ మధ్యలో అయితే ఒక ఐలాండ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు పడవెక్కి వెళుతున్నాం అనమాట. అండ్ వెల్కమ్ టు కుర్వాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ఆల్మోస్ట్ కృష్ణా రివర్ మధ్యలో ఐలాండ్లో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ టెంపుల్ కనెక్టివిటీ రాయచూర్ నుంచి అంత బాగాలేదు కానీ తెలంగాణ ఏరియా నుంచి అయితే చాలా బాగుంది, డైరెక్ట్ కనెక్టివిటీ ఉందన్నమాట. కానీ ట్రైన్ కనెక్టివిటీ అయితే ఫ్రమ్ రాయచూర్ అయితే ఉంది. ఇక్కడైతే చాలామంది మహారాష్ట్ర కర్ణాటక చాలా ప్లేసెస్ నుంచి వస్తారు. అండ్ ఇక్కడ ఈ చెట్టు చూస్తున్నారా, ఈ చెట్టు కిందనే అప్పట్లో దత్తాత్రేయ స్వామి ఇక్కడ కూర్చొని ధ్యానం చేసేవాళ్ళంట. రివర్లో పోయి స్నానం చేసి ఇక్కడ వచ్చి ధ్యానం చేసేవాళ్ళు, గురు చరిత్ర రాసేవాళ్ళు అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా 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 ప్రశాంతంగా ఉంది, నాకైతే చాలా మంచిగా అనిపించింది. బయట ఎంత వేడి ఉందో ఈ చెట్టు కింద అయితే అంత ప్రశాంతంగా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఈయన కూర్చున్న ప్లేస్ అనమాట. ఈ కొంచెం లైట్ గుడిగా అయితే కట్టేశారు. అండ్ ప్రజెంట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట టువర్స్ మా ఊరు ఆత్మకూరు. ఆత్మకూరు అంటే జూరాల డ్యామ్ పక్కనే అయితే ఉంటుంది, గద్వాల దగ్గర. అండ్ మనం ప్రజెంట్ గద్వాల డిస్టిక్లో అయితే ఉన్నాము. ఈ రోడ్ మొత్తం బార్డర్ అనమాట, ఇంకా కర్ణాటకలో ఉన్నాము. కొంచెం దూరం వెళ్తే మనం కర్ణాటక నుంచి గద్వాల డిస్టిక్ అంటే తెలంగాణలో అయితే ఎంటర్ అవుతాం అనమాట. ఈ రోడ్లలో ట్రావెల్ చేస్తూ 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 ఒక 100 కిలోమీటర్ స్ట్రెచ్చే మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే టైం అయిపోయింది అనమాట.
ఆల్మోస్ట్ మేము జూరాల డ్యామ్ రీచ్ అయ్యే వరకు ఈవినింగ్ అయితే అయిపోయింది. అప్పట్లో చూడండి హెడ్ లైట్ వేస్తే ఏ రేంజ్లో పురుగులు వచ్చి పడుతున్నాయో చూడండి, ఫుల్ పురుగులు అయితే ఉన్నాయి. ఇది ఎక్కడంటే ఆల్మోస్ట్ ఫిష్ ఫ్రై చేస్తారు కదా ఆ ఏరియాలో, నైట్ టైం ఇట్లా పురుగులు అయితే రేంజ్లు అయితే తగులుతున్నాయి. ఆ బైక్స్ మీద పోయే వాళ్ళు ఎలా వెళ్తున్నారు అనేది నాకు తెలియదు, కానీ ఈ కార్కి అయితే రేంజ్లు అయితే తగిలినాయి. అండ్ చూడండి తర్వాత మళ్ళీ ఆగిపోయినాయి, ఇంకా మన ఊరు సైడ్ అయితే వెళ్ళిపోతాం. మా సొంత ఊరు ఆత్మకూరులో అయితే నైట్ డిన్నర్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట టువర్డ్స్ హైదరాబాద్. ఇంకా నేను కొత్తకోట దగ్గర నుంచి ఇంకా మెయిన్ హైవే బెంగళూరు హైదరాబాద్ హైవే ఎక్కగానే ఓ రేంజ్లో మళ్ళీ ఉరికేయడం స్టార్ట్ చేసిన, లిటరలీ ఓ రేంజ్లో అయితే ఉరికేయడం స్టార్ట్ చేసిన. అండ్ నైట్ మేము మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఆల్మోస్ట్ నైట్ 11:30 or 12 అయ్యిందనమాట. అండ్ ఫైనల్లీ ఇంటికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. అండ్ చాలా 2 డేస్ హెక్ట్రిక్ డ్రైవింగ్ అయితే ఉండే బండికి కూడా నాకు కూడా. అండ్ ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్, మీట్ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్, బాయ్ బాయ్.